భారతీయ జనతా పార్టీ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ముదుగంటి రవీందర్రెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం వ్యాపార సముదాయాల వద్ద వ్యాపారస్తులను కలుస్తూ ప్రధాన వీధుల్లోని షాపుల్లోని వర్తకులను కలిసి పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
జగిత్యాల పట్టణంలో ఇంటింటికి గడప గడపకు ప్రచారం కార్యకర్తలందరూ ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ఎన్నికలు డిసెంబర్ 7న జరిగేటువంటి ఎన్నికల్లో దానికోసం ఇప్పటి నుండే ప్రజల వద్దకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల గురించి, అదేవిధంగా ఏదైతే పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు వాటన్నిటి గురించి వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది, ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. కేంద్రం నుండి అనేక రకాలైన నిధులు, అనేక రూపకాలుగా నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేక, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను, ఫసల్ బీమా యోజన లాంటి పథకాలు కావచ్చు, ఆయుష్మాన్ భవ లాంటి పథకాలు కావచ్చు, ఇటువంటి అనేక పథకాలను సరిగ్గా ఉపయోగించలేనటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా కేంద్రం నుండి 2,15,000 ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శాంక్షన్ అవుతే ఇప్పటివరకు దానిలో దాదాపు 15,000 ఇళ్ళు కూడా కట్టలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ విషయానికి వస్తే, ఈ అసెంబ్లీలో ముఖ్యంగా జగిత్యాల పట్టణం విషయానికి వస్తే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య యావార్ రోడ్డు సమస్య. మరి ఈ యావార్ రోడ్డు విస్తరణ ఇప్పటివరకు ప్రజలు అనేక మందిని గెలిపించారు, కాకపోతే ఎవ్వరు కూడా ఈ యావార్ రోడ్డు సమస్యను పరిష్కారం చూపించలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి కేవలం రాజకీయ దృష్టితో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. మరి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, మరి అప్పుడు వారు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. అదేవిధంగా టౌన్ హాల్ సమస్యను కూడా టౌన్ హాల్లో ఒక పర్పస్ఫుల్గా యూజ్ చేయాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎలా దాన్ని పరిష్కరించాలో కూడా వారు ఎన్నడూ కూడా దాని గురించి పట్టించుకున్న పాపన పోలేదు. విధానాలు చేస్తూ వీళ్ళు ఇంకా మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తున్నారు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, ఇటు శాసనసభ్యులు గారు జీవన్ రెడ్డి గారిని కానీ, అది లేదంటే ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ గారిని ఇవన్నీ అడుగుతా ఉన్నాను, ఈ సమస్యలకు ఫస్ట్ మొట్టమొదటిగా పరిష్కారం చూపించండి, ఆ తర్వాత మీరు ఏం అభివృద్ధి చేస్తారనే విషయం మీద తర్వాత మాట్లాడదామని ఈ సందర్భాన్ని వాళ్ళను అడుగుతూ, ఏదైతే అభివృద్ధి అనే దానికి ఈ జగిత్యాల పట్టణాన్ని కూడా ప్రతి సంవత్సరం 5-6 కోట్ల రూపాయలు కేంద్రం వస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సరం అయితే దాన్ని ఉపయోగించలేక దాదాపు 4.5 కోట్ల రూపాయలు రిటర్న్ కేంద్ర ప్రభుత్వం పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించాలి, ఇప్పుడిప్పుడే అందరూ కూడా అర్థమయ్యేలా చెప్తా ఉన్నాం, అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా అభివృద్ధి ఎజెండాగా చేస్తున్న భారతీయ జనతా పార్టీ యొక్క పూర్తి విశ్వాసం ఉన్నారు, మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది.